సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టమే తన పర అనే భేదం లేకుండా చిన్నారులు ఎవరి వద్ద ఉన్నా ఇతరులు వారిని ఆప్యాయంగా పలకరిస్తారు వీలుంటే చేతుల్లోకి తీసుకుని ఆడిస్తారు ఇది ఎక్కడైనా జరిగేదే అయితే అలా ఆడించే సమయంలో కొందరు చిన్నారులను ఎత్తుకుని అటు ఇటు షేక్ చేసినట్టు ఊపుతారు పసికందులను గాల్లోకి ఎగిరేస్తూ ఆడిస్తారు అయితే నిజానికి చిన్నారులను అలా చేయవచ్చా చేస్తే ఏమవుతుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చిన్నారులకే కాదు పెద్దలకు కూడా తలను అలా అటు ఇటు లేదా కిందకు పైకి ఆడిస్తే తల తిరుగుతుంది కొందరికి ఇలా చేస్తే పడక వాంతులు కూడా అవుతాయి అలాంటిది చిన్నారులకు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు వారికి కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందట దీంతో వారు దాన్ని తట్టుకోలేకపోతారట ఆ క్రమంలో వారి మెదడుకు షాక్ తగిలే అవకాశం ఉందట సాధారణంగా చిన్నారుల మెదడు ఇంకా పూర్తి స్థాయిలోకి ఎదగదు కనుక మెదడు అంతా అటు ఇటు తిరుగుతుందట దాంతో వారికి బ్రెయిన్ షాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుందట ఈ స్థితిలో వారి మెదడులో రక్తస్రావమయ్యి మెదడు వెన్నుముకకు నష్టం కలుగుతుందట ఈ క్రమంలో బ్రెయిన్ షాక్ వచ్చిన చిన్నారులు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి ప్రాణపాయ స్థితికి చేరుకుంటారట అప్పుడు వారు చూడలేరు మాట్లాడలేరు నడవలేరట దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందట అయితే అంతటి ప్రాణపాయ స్థితికి చేరుకోకున్నప్పటికీ చాలా మంది పిల్లలను ఇలా చేయడం వల్ల వారు సరిగ్గా ఎదగరట అవయవాలు సరిగ్గా ఎదగవని సాక్షాత్తు సైంటిస్టులు చేసిన కనుక ఎవరైనా పిల్లలను దగ్గరకు తీసుకుంటే ఆడించండి ముద్దు చేయండి అంతేకాని గాల్లోకి ఎగరేయడం అటు ఇటు ఊపడం వంటివి అస్సలు చేయరాదు చేస్తే ఏమవుతుందో తెలుసు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి